మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ కొత్త టీచర్ని. నా గురించి మీరు తెలుసుకునే ముందు, మీ గురించి నేను తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తా. ఓకే మిస్. ఈ కథ పేరేంటో తెలుసా? మిస్, ఎంతకీ మీ పేరు చెప్పలేదు మిస్. సార్, సిసిరా రామచంద్ర. మా అమ్మాయి పోస్ట్ వచ్చింది, సైన్ పెట్టండి. ఆ ఇవమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా సిసిరా, టీచర్ జాబ్కి అప్లై చేసావు కదా, పోస్టింగ్ వచ్చిందమ్మా. ఇదేదో పాడేరు దగ్గర కొండ ప్రాంతం అనుకుంటా. నువ్వైతే వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకెందుకు, చింపేస్తాలే. అమ్మా సిసిరా వదలమ్మా, నా చేతిలోని లెటరే తీసుకుంటున్నావు కదా, నా మాట కాదని వెళ్తున్నావు. నీకెవడు తోడొస్తాడో నేను చూస్తా. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం బాధతోనో లేక సంతోషంతోనో మొదలవుతుంది, కానీ ఇక్కడ ఈ ప్రయాణం మాత్రం బాధతో మొదలైంది. ఇంకా దూరం ఉందిగా. మేడం, ఇక్కడ ఒకరు రావడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఇంకా ముందుకు వెళ్ళడం అవ్వదు, ఇక్కడ దిగండి మేడం. కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తా. ఇక్కడి నుంచి దారి చాలా ఎత్తుగా ఉంది మేడం. అవ్వదు మేడం, సారీ. మన గమ్యానికి చేరుకునే దారిలో మన అనుకునే వాళ్ళు మనతో ఉండరు. డబ్బులతో వచ్చేవాళ్ళు చివరి వరకు రాలేరు. ఆఖరికి మిగిలేది మనం మాత్రమే. మన ఎదురుగా ఉన్న దారులు ఎంత ఎత్తుగా ఉన్నా మనం ముందుకు పోవాల్సిందే. ఎందుకో తెలుసా? అక్కడ ఒక అందమైన ప్రపంచమే ఉండొచ్చేమో. ఏమండి చెప్పండి? ఇక్కడ బొమ్మ వెంకట్ బాబు. నేనే. నా పేరు సిసిరా. మేడం, స్కూల్ తల నా దగ్గర ఉన్నాయి, కొంచెం పని కానించుకొని వచ్చేస్తున్నా. మీరు అలా మే ఏదైనా చర్చి దగ్గరికి వెళ్ళి అలా వెయిట్ చేయండి, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏమంటారు మేడం? సరే మేడం. మేడం రండి, వెళ్దాం. రండి మేడం, రండి. చూడండి మేడం, ఇక్కడ మీకు ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి, మీకు ఏ చింత లేదు. మేడం చూసుకోండి మేడం, ఇట్రండి. మీకు ఏం కావాలన్నా ఈ బొమ్మ వెంకటబాబునని మాత్రం మర్చిపోకండి. ఈ పైన పదే పదవి లేస్తే మీ స్కూల్ వచ్చేస్తుంది మేడం. అయినా ఇంత పొద్దున్నే వస్తారని ఊహించలేదు మేడం. ప్రయాణం అయితే బాగానే జరిగింది కదా.
సరే మేడం, ఒక నిమిషం మేడం. మేడం, ఇవి మీ స్కూల్ తలాలు, ఇవి మీ ప్యాలెస్ స్థలాలు. ప్యాలెస్ అంటే సిటీలో ఉన్నంత పద్ధతి లేకపోయినా ప్రశాంతంగా మాత్రం ఉంటుంది మేడం. రండి మనం చూద్దాం. ఇదే మేడం మీ ప్యాలెస్, నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా అవసరం కవర్ పెట్టండి, ఉంటాను మేడం. ఆలోచిస్తూ ఉండిపోయారు. కొన్ని అందాలు చూసినప్పుడు చూపుల కన్నా ఊహలు ఎక్కువ పనిచేస్తాయి. అదే మొదటి రోజు ఏదో తెలియని కంగారు. వెంకట్ బాబు గారు, వెంకట్ బాబు గారు. మేడం వస్తున్నాను, చెప్పండి మేడం. మొదటి రోజు కదా స్కూల్కి వెళ్ళడం, దగ్గరలో ఏమైనా గుడి ఉందా? ఏం మాట్లాడుతున్నారు మేడం, మా ఊరుకున్నది ఒకే ఒక్క గుడి, అది చర్చ్. కావాలంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. రండి మేడం వెళ్దాం. రే వద్దు, ఎవరనుకున్నావు మన ఊరు కొత్తగా వచ్చాం టీచర్ అమ్మరా. మేడం మీరేమనుకోకండి మేడం, వాడంతే అదో రకం, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు కానీ మంచోడు మేడం. రే గుండెలు సరిగ్గా పెట్టుకోరా. మిస్, వీడు కూడా గుండెలు అలాగే పెట్టుకుంటాడు. నీ పేరు? ఈశ్వర్. ఈశ్వర్ ఏంట్రా? ఈశ్వర్ అయినా మేడం, ఇది కొన్న మొండితనానికి సిటీలో ఏ పని దొరక నాతోనే వచ్చేసారు మేడం. ఇదిగో ఇక్కడే ఈ చచ్చి పనులు అవి చూసుకుంటూ ఉంటున్నారు మేడం. పాపం మేడం మొద్దోడు, ఏం తెలియదు. అయినా వీడి గురించి చెప్పాలంటే ఒకరోజు మొత్తం సరిపోదు. పదండి మేడం, మన స్కూల్ టైం అవుతుంది. రేశ్వర్ వెళ్తాను రా. మేడం నేరుగా స్కూల్కేనా?
అవును. ఏదో కంగారుగా ఉన్నట్టుకున్నారా? అవును కంగారే. కంగారు కాస్త ఆనందంగా మారింది. అదే ఆనందం ఆలోచనగా కూడా. ఎందుకంటే మన ఆలోచనకి తగ్గట్టు అక్కడ ఏ వస్తువు లేదు. ఆలోచనలకి తగ్గట్టుగా అన్ని వస్తువులున్నా పరిస్థితులు మారుతూనే ఉంటాయి. రోజు మారింది, ఏమీ మారలేదు. వెయిట్ చేస్తూనే ఉన్నా. ఎందుకు అడుస్తున్నా? కొట్టానంటే బాధే కదా. మనం ఆలోచించకుండా చేసే పనులు కొన్నిసార్లు తప్పుగా. తగిందా ఈశ్వర్? మనం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతావు? నువ్వు ఏదో పాల్లో ఉన్నాని నేను వచ్చాను. నేను వెళ్తా. ఈశ్వర్ 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 మిస్, మీ ప్రేమ కథలు మా చిన్నపిల్లలకి అర్థం కాదు మిస్. మీకేంటి? ఆ క్షణం నాకు కూడా అర్థం కాలేదు మిస్. ఏమైంది మిస్? మిస్ ఏడాకండి మిస్. కథ చాలా బాగుంది మిస్. మిస్ కథ చెప్పండి మిస్. మిస్ మిస్ ప్లీజ్ మిస్ ఏడాకండి మిస్. కథ చెప్పండి మిస్. నాకు చెప్పాలనే ఉంది. చెప్తే వినడానికి ప్రపంచంలో ఎవరూ లేరు. ఆఖరికి నా కళ్ళ ముందు కూడా. మిస్ కథ చాలా బాగుంది మిస్. మిస్ ఈ కథ మీకు ఎవరు చెప్పారు మిస్? మీ అందరికి నేను చాలా చెప్తాం అనుకున్నా. మీ అందరూ విన్నా వినకపోయినా నేను చెప్తూనే ఉంటాను.